ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. రాజుగారి గది 2 సినిమాను మలయాళ సినిమా నుంచి తీసుకున్నట్లు హీరో అక్కినేని నాగార్జున తెలిపారు. ఇందులో తనతో పాటు సమంత సీన్స్ చాలా కీలకంగా ఉంటాయని చెప్పారు నాగ్. అక్టోబర్ 6న హిందూ, 7న క్రిస్టియన్ పద్ధతుల్లో నాగ చైతన్య సమంతల పెళ్లి కాగా ఆ తరువాత సినిమా రిలీజ్ అవుతుందని వివరించారు. ఈ సినిమాపై సమంత చాలా టెన్షన్ గా ఉంది, హిట్ అవుతుందో లేదోనని తనని అడిగిందన్నారు. తాను మూవీ చూశానని చాలా బాగా వచ్చిందని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు సమంత. మొన్నటి వరకు నాగ్ సార్ అనేది, ఇప్పుడేమో మామ అంటోందని నవ్వుతూ చెప్పారు నాగ్. ఇక పెళ్లికి తమ ఫ్యామిలీ, రామానాయుడు ఫ్యామిలీ, సమంత ఫ్యామిలీ మాత్రమే హాజరవుతారని చెప్పారు. ఇక నెలాఖరున హైదరాబాద్ లో నిర్వహించనున్న రిసెప్షన్ కి అభిమానులతో పాటు అందరికీ ఆహ్వానం ఉంటుందన్నారు. సమంత తమ కుటుంబంలో బాగా కలిసిపోయిందన్నారు. మరోవైపు తన పెళ్లిలో చైతో అమ్మమ్మ చీరను సమంత కట్టుకుంటారని సమాచారం. ముంబై డిజైనర్ క్రేషా బజాజ్ ను పెళ్లి దుస్తులు డిజైన్ చేయడానికి నియమించుకున్నారని ఇండస్ట్రీలో టాక్. రామానాయుడు సతీమణి రాజేశ్వరి చీరను ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా డిజైన్ చేయిస్తున్నారట. ఏది ఏమైనా దగ్గుపాటి వారి కూతురు చైతు అమ్మతో నాగుకి విడాకులైనా కానీ ఇంకా అమ్మమ్మని మర్చిపోకుండా సమంతకి పెళ్లి చీరగా అమ్మమ్మ చీరను కట్టుకోమన్న చైతుకి ఉన్న ఫ్యామిలీ వాల్యూస్ ఎంత గొప్పవో మనకు అర్థమవుతోంది.